హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకళాకృతీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మ్యాక్రోనీతో స్నాక్స్ చేసుకుందాం ఇప్పటి వరకు మీరు మ్యాక్రోనీతో మసాలా మ్యాక్రోని చీజ్ మ్యాక్రోనీ వైట్ సాస్ మ్యాక్రోని ఇలా అన్నీ ట్రై చేసి ఉంటారు కదా ఇప్పుడు మనం క్రిస్పీ మ్యాక్రోనీ చేద్దాం ఇది బ్రేక్ఫాస్ట్ కాదండి ఇది స్నాక్సు ఇప్పుడు మనం ఒక కప్పు మ్యాక్రోనీ తీసుకొని స్టవ్ పైన నీళ్ళు వేడి చేసుకుని అందులో వేసుకోవాలండి మ్యాక్రోనిని ఇవి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం నూనె కూడా వేసుకొని ఉడికించుకోవాలండి ఇది కొంచెం కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక గిన్నెలో పోసుకొని వార్చుకోవాలండి తర్వాత దీనిలో మంచినీళ్ళు పోసుకుంటూ కలపాలి లేకపోతే ముద్దగా అయిపోతాయి విడివిడిగా రావు మ్యాక్రోని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను మైదా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూను సాల్టు హాఫ్ టీ స్పూను కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి అందులో వేసుకొని స్పూన్తో కలపకూడదండి స్పూన్తో కానీ చేత్తో కానీ కలుపకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మ్యాక్రోని నలిగిపోకుండా తడున్నంత వరకు ఆ పొళ్ళన్నీ కలుపుకొని మిగతాది కిందికి చేరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యాక్రోని తీసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కలుపుతూ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాల్టు కారం మిరియాల పొడిని మళ్ళీ దానిపై చల్లుకొని సర్వ్ చేసుకోవాలండి ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా వీటిని సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో ఈజీగా ఉండే క్రిస్పీ మ్యాక్రోని రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్